రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది మనం ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా వింటూ ఉన్నాం ఏంటి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే సో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే రోబో సహాయంతో మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీని పర్ఫామ్ చేయడం అన్నమాట ఈ రోబో కంప్లీట్గా ఆపరేషన్ చేయదు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి సర్జన్గా నేను ఎప్పుడైతే రోబోకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఎవరికైతే సర్జరీ చేస్తున్నామో వాళ్ళ బోని అనాటమీ ఎలా ఉంది సాఫ్ట్ ఇష్యూ బ్యాలెన్స్ ఎలా ఉంది ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి రోబోకి మనం ఫీడ్ చేస్తామన్నమాట దాని నుండి మనం రోబో మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది యూజువల్గా మనం నీ రీప్లేస్మెంట్లో ఏం చేస్తాము అంటే ఎక్కువ మందిలో చూసేది లోపల వైపు గ్యాప్ తగ్గడము మోకాల్లో బయటవైపు గ్యాప్ ఇలా పెరగడం అనమాట లోపల వైపు గ్యాప్ తగ్గినప్పుడు ఏమవుతుంది లోపల వైపు ఉన్న కండరాలన్నీ కృషించుకుపోతాయి షార్ట్ని అవుతాయి బయట వైపు ఉన్న కండరాలు సాగుతాయి ఆపరేషన్ తర్వాత నేను నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి ఏం చేస్తాము అంటే చేసినప్పుడు రెండు వైపులా సమానంగా గ్యాప్ ఉండాలి బయట వైపు లోపల వైపు లిగమెంట్స్లో రెండు వైపు కా సమానమైన గ్యాప్ని తీసుకురావాలి కాలు చాపినప్పుడు కాలు ముడిచినప్పుడు ఆ గ్యాప్ని ఎప్పుడైతే ఈక్వల్గా మెయింటైన్ చేస్తామో రెండు వైపులా ఆ నీ రీప్లేస్మెంట్ అనేది సక్సెస్ఫుల్ నీ రీప్లేస్మెంట్ అనమాట సో ఈ కన్వెన్షనల్ అండ్ నార్మల్ నీ రీప్లేస్మెంట్లో మేము ఏం చేస్తాము ఈ లోపల గ్యాప్ ఎక్కువ తగ్గినప్పుడు లోపల సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఎక్కువగా చేసి బోన్ కట్స్ చేసి ఆ గ్యాప్ బ్యాలెన్స్ అనేది మనం తీసుకొస్తాం అదే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి వచ్చినప్పుడు లోపల ఎంతవరకు గ్యాప్ తగ్గింది బయట వైపు ఎంతవరకు పెరిగింది అనేది మనకు ఒక స్క్రీన్ పైన మనకు రోబో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎప్పుడైతే నేను కాల్ ట్రాకర్స్ అవన్నీ అరేంజ్ చేసి రోబోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కాల్ ఫోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లోపల ఎంతవరకు గ్యాప్ తగ్గింది బయట వైపు ఎంత పెరిగింది అనేది మనకి స్క్రీన్ పైన తెలుస్తుంది ఆ స్క్రీన్ పైన పారామీటర్స్ని అడ్జస్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఎంతవరకు కట్ చేయాలి సో సాఫ్ట్ ఇష్యూ రిలీజెస్ ఎక్కువగా చేయకుండా ఎందుకు సాఫ్ట్ ఇష్యూ రిలీజెస్ ఎక్కువగా చేయొద్దు అంటున్నానంటే చేయకుండా ఉన్నప్పుడు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆపరేషన్ తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుంది అండ్ లిగమెంట్ బ్యాలెన్స్ ఇవన్నీ ప్రాపర్గా అన్నమాట సో ఇలాగ మనం స్క్రీన్ పైన పారామీటర్స్ని అడ్జస్ట్ చేసినప్పుడు రోబో మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో లోపల బయట వైపు గ్యాప్స్ ఈక్వల్గా ఉన్నాయని మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లో ఎగ్జాక్ట్ మిల్లీమీటర్ కూడా డిఫరెన్సెస్ లేకుండా లెగ్ బోన్ కట్స్ మనకి థై బోన్ కట్స్ని ప్రాపర్గా ఇంప్లాంట్ ఎలా కూర్చోవాలో అలాగా అది ప్లాన్ చేస్తుంది అప్పుడు నేను ఆ కట్స్ అనేవి చేసి ఇంప్లాంట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట సో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల మనకు ఆ అడ్వాంటేజ్ ఎవరికి అడ్వైజ్ చేస్తాం ఎక్కువగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంది డెఫినెట్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఏంటంటే లాంజివిటీ ఇప్పుడు నార్మల్ నీ రిప్లేస్మెంట్ చేస్తే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వస్తే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ తర్వాత ముప్పై నలభై సంవత్సరాలు వితౌట్ ఎనీ ప్రాబ్లం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో యంగ్ ఇండివిజువల్స్లో ఎవరికైతే ఆపరేషన్ అవసరం పడుతుంది మోకాలు మార్పిడి వాళ్ళకి రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అనేది డెఫినెట్గా అడ్వాంటేజ్ సో ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీతో ఏం డిఫరెన్సెస్ నార్మల్ నీ రిప్లేస్మెంట్కి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి మేజర్గా అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్లో మనకి ఏదైనా కానీ జాయింట్ లోపలే కట్స్ అనేవన్నీ చేస్తూ ఉంటాం రోబోటిక్ నీ రిప్లేస్మెంట్లో ఎక్స్ట్రాగా ఏంటి చేసేది అంటే ఈ లెగ్ కాలి ఎముక ఇంకా తొడ ఎముక పైన రెండు ట్రాకర్స్ని అరేంజ్ చే మనం ఉంచాల్సి ఉంటుందన్నమాట అంటే డ్రిల్ చేసి ట్రాకర్స్ని పెడతాం ఈ డ్రిల్ చేసేటప్పుడు కొంతమంది పేషెంట్స్లో ఎవరిలో ప్రధానంగా అంటే ఆస్టియోపోరోసిస్ ఎవరికైతే ఎముకలో బలం ఎక్కువగా లేదో వయసు ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళల్లో ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదొక్కటే కాంప్లికేషన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఎక్స్రే చూసినప్పుడే అర్థమవుతుంది ఈ పేషెంట్కి రోబోటిక్ చేయొచ్చా లేదా ఈ పిన్ వేస్తున్నప్పుడు ఫ్రాక్చర్ అవ అవడానికి అవకాశం ఉందా లేదా అనేది సో ఇలాంటి వాళ్ళల్లో కాషియస్గా మనం ఆపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఈ ఫ్రాక్చర్ రిస్క్ కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ఒక్క కాంప్లికేషన్ తప్ప రోబోటిక్ వల్ల నార్మల్ నీ రీప్లేస్మెంట్కి దీనికి డిఫరెన్సెస్ అనేవి కాంప్లికేషన్స్లో ఏది ఉండవు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎర్లీ రికవరీ ఫాస్టర్ రికవరీ తొందరగా నార్మల్ నీ రిప్లేస్మెంట్లో ఒక నాలుగైదు వారాలు పడితే దీనిలో కంప్లీట్గా రికవర్ అవ్వడానికి రెండు వారాలు టైం పడుతుంది అండ్ లాంజివిటీ ఇంప్లాంట్ మనం ఏదైతే వేస్తామో లోపల అది ఎక్కువ కాలం రావడానికి ఇబ్బందులు లేకుండా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది